సార్ నమస్కారం అండి. విజయవాడ వరదల్లో కొట్టుకుపోతుంది. నేను కూడా సింగనగర్లో ఉండి వరదలోంచి బయటకు వచ్చిన వాడిని. ఈ ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేకుండా నేను నిరాశ్రయం అయి ఉండడం వల్ల చుట్టూ చుట్టాల ఇంట్లో ఫ్రెండ్స్ ఇంట్లో అలా కాలం గడుపుతున్నాము. ఇందులో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నానండి. ఇందులో బురద రాజకీయం అలాంటి కొన్ని థంబ్నైల్స్లో వీడియోస్ చూస్తున్నాను. అక్కడ అందులో కింద కామెంట్స్లో ఏంటంటే కొంతమంది ఫేక్ సిబిఎన్ని కావాలని ఏదో అంటున్నారు, లేకపోతే ఇంకేదో చెప్తున్నారు, పేటిఎం బ్యాచ్ చిల్లర బ్యాచ్ ఇవన్నీ చాలా పెడుతున్నారండి. మీరందరూ గట్టు మీద కూర్చుని ఉన్నారు కాబట్టి మీకు అన్నీ అందుతున్నాయి, నోటుకొచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు. అందులో ఏమి నిజం లేదండి. యాక్చువల్గా అక్కడ సింగనగర్లో ఏం జరుగుతుందంటే సెంటర్లో ఉన్న వాళ్ళకు మాత్రమే, అంటే బయట ఒక ఫుడ్ సెంటర్ అక్కడ ఆపుతున్నారు, ఇంటింటికి వచ్చి ఏమి ఇవ్వట్లేదండి. ఒక చోట సెంటర్లో ఆపుతున్నారు, బయట నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి ఫుడ్ తీసుకుంటున్నారు. దొరికితే దొరుకుతుంది, లేకపోతే దొరకట్లేదు. లోపల సందుల్లోకి వచ్చి ఎవరికి ఇవ్వట్లేదండి. మేము 4-5 రోజులు అక్కడ లోపల ఉండి ఫుడ్ దొరక నానా ఇబ్బందులు పడి బోట్స్ రాక మా సొంతగా టైర్లతో వాటర్ టిన్లతో బోట్లో తయారు చేసుకుని బయటకు వచ్చామండి. అసలు లోపల మీకు ఏం జరుగుతుందో తెలియదు. మీరు బయటకు వచ్చి నేను మాట్లాడకండి. మీరేం చేయ మీరేదో చిల్లర బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అని అనేకండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకెవరిని కానీ ఏం అనట్లేదు. మా దగ్గరికి ఏమి అధికారులు రావట్లేదు, అధికారులు పనిచేయట్లేదు, సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నాం. కానీ మీకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అనే సార్, ఈ ప్రభుత్వాన్ని అనే సార్ అని చెప్పి మీరు ఏదేదో కామెంట్లు ఏమి పెట్టకండి. అక్కడ అదవుతుందా? చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ఒక వీడియోలో ఆయనే ఒప్పుకున్నారు, కొంతమంది అధికారులు మాట వినట్లేదని ఒప్పుకున్నారు. సో మీరు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఆయన మాట అధికారులు వినట్లేదని ఆయనే సెల్ఫ్ ఎగ్రీ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఎగ్రీ అవ్వట్లేదు? చాలామంది ఎన్డీఆర్ఎఫ్ బ్యాచ్ ఎన్డీఆర్ఎఫ్ బ్యాచ్ సిఆర్ఎఫ్ బ్యాచ్ అందరూ దిగారండి. ఎవ్వరూ బోట్లు వేసుకుని లోపలికి రావట్లేదు. బయట ఉన్న వాళ్ళు మాత్రమే సేవ్ చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళకి మాత్రమే ఆహారం ఇస్తున్నారు. ఈరోజు కొన్ని సందుల్లోకి వెళ్ళి ఇస్తున్నారు. ఇప్పుడు బోట్లు ఫ్రీగా గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది, మరి ఎందుకు ఒక్కొక్కరికి 6,000 5,000 చార్జ్ చేసి బోట్లలో తీసుకొస్తున్నారు? మా చుట్టాలని 8,000 రూపాయలు బోటు మాట్లాడుకుని లోపల సందులోంచి బయట తీసుకొచ్చారండి. ఒక సందు దాటించడానికి 8,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పైగా ఇంట్లో ఫర్నిచరు బండ్లు కార్లు అన్ని పోగొట్టుకొని అన్ని నీటిలో మునిగి పోగొట్టుకొని మేము డబ్బులు ఎదురిచ్చి బయట రావాల్సి వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. పేటిఎం బ్యాచ్ అని చిల్లర బ్యాచ్ అని ఎంత తీసుకున్నాం, ఎంత ఖర్చు పెట్టాం, మీరు ఏదైనా అనుకోండి, నిజంగా మీరు గట్టు మీద కూర్చొని మాట్లాడుతున్నారు, అన్నీ మీ లగ్జరీ అనుభవిస్తున్నారు, అన్నీ పోగొట్టుకొని మేము ఈరోజు ఈ వీడియో నేను చేయాల్సి వస్తుంది. ఇంకోసారి ఎవరిని పేటిఎం బ్యాచ్ అనకండి.